పది సంవత్సరాల కేసీఆర్ పాలనను ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారని మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మరోసారి ఎలాంటి తప్పు చేయకుండా కారు గుర్తుకు ఓటేస్తామని ప్రజలు అంటున్నారని రాగిడి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేశామని, ఆ విధంగానే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం లో గెలిచి గులాబీ జెండా ఎగరేస్తామని రాగిడి ధీమా వ్యక్తం చేశారు. బూతులుంటే బూతుకు 14 మంది చొప్పున సిల్కానగర్ గుట్ట మీద అయితే బండిసీలను ఉన్నాడు. ఆ లేరి, ఆ నాయకులు ఆ లేరి, ఆ ఉద్యమకారులు ఆ లేరి, వాళ్ళ సమాచారం పోయిందా పోలేదా? ఇంత ముందు లక్ష్మణకు ఒక మాట చెప్పిన నేను అన్న, సిల్కానగర్ లా బిఆర్ఎస్ పార్టీ స్టార్టింగ్ జెండా ఎగరేసిండు అంబటి రెడ్డి గారికి. మరి అదే విధంగా మనకు దిశానిర్దేశం చేసినందుకు వచ్చినటువంటి మరి ఇన్ఛార్జ్ జాంగీర్ గారికి, రాష్ట్ర నాయకులు మన ఫోన్ చేసి పిలిపించుకున్న బాధ్యత మనకు ఉన్నది కదా, కార్యక్రమం వేరు ఎక్కడ వేరు. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అనే విధంగా మాట మాట్లాడుతున్నారు అన్న.